హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మైస్ హోమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ సమ్మర్లో వేడి తగ్గించి చలవ చేసే కంబనైన బెల్లం సగ్గుబియ్యం పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది సమ్మర్లో చాలా బాగుంటుందండి సో ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సగ్గుబియ్యం అనేది నానబెట్టుకొని దీనిలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి ఇవి సోక్ చేసుకోవడం వల్ల మనకి త్వరగానే కుక్ అయిపోతాయండి నెక్స్ట్ మనం పక్కన ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ వరకు గీ అనేది తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ సగ్గుబియ్యం అనేవి మనకి హాఫ్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనం కాచి చల్లార్చిన పాలు అనేవి తీసుకోవాలి ముందుగానే మిల్క్ అనేవి మనకి సరిపడా కాచి చల్లార్చుకొని వీటిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోయాయండి సో ఇప్పుడు మనం దీనిలోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ ఇష్టం లేకపోయిన వాళ్ళు ఫుల్ కప్ బెల్లం తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలోకి ఆలుకల పొడి అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం స్టవ్ మీద ఉంచేసుకుంటే క్విక్గా అలాగే సూపర్ టేస్టీ అయిన ఇల్లం సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఇది సమ్మర్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్